విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రాజంలో సిఐటియు నాయకత్వంలో ఉద్యోగ కార్మిక హక్కుల కోసం ఐక్యంగా సమరశీల పోరాటాలను కొనసాగించాలని సిఐటియు 53 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తినాయుడు పిలుపునిచ్చారు. ఐక్యత పోరాటం నినాదంతో సిఐటియు వర్గ పోరాట సిద్ధాంతాన్ని నిలబెట్టడానికి ప్రత్యేక చారిత్రక నేపథ్యంలో 1970 మే 30న సిఐటియు ఆవిర్భవించింది. 2023 మే 30 కి 53 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మొదటిలో చిన్న యూనియన్ గా ఉన్నా సరే 1970వ దశకంలో రైల్వే కార్మికులను ఐక్యం చేసి 20 రోజుల సమ్మెతో కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన దశ నుండి నేడు కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేసి ప్రైవేటీకరణ సరళీకరణ విధానాలకు వ్యతిరేక పోరాటంలో అగ్రభాగాన నిలుస్తున్నది. కార్మికుల ఐక్యం కాకుండా చూసేందుకు కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో మోడీ ప్రభుత్వం మతం విద్వేషాలను రెచ్చగొడుతుంది. మతోన్మాదాన్ని ఓడించి కార్మిక ఐక్యతను కాపాడేందుకు సిఐటియు కృషి చేస్తుందని కొనియాడారు. మన సిఐటి యూనియన్ ఏర్పాటయ్యి ఈ దేశంలో 53 సంవత్సరాలు అయింది. స్వతంత్ర ఉద్యమంలో ఉమ్మడి కార్మిక ఉద్యమంగా మనం స్వాతంత్రం కోసం పోరాడిన చరిత్ర మన సిఐటియు నాయకులకు కూడా ఉంది. ఈ 53 సంవత్సరాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడమే లక్ష్యంగా మన యూనియన్ పనిచేస్తుంది. సిఐటియు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కార్మికుల తరఫున పోరాడి కార్మిక సమస్యల పరిష్కార దిశగా అనేక ప్రయత్నాలు చేస్తుంది. సిఐటియు దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో రైల్వే నుండి రిక్షా కార్మికుల వరకు చిన్న పెద్దని తేడా లేకుండా ప్రతి కార్మిక ఉద్యోగ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రైవేటు యాజమాన్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని సమీకరించి వాళ్ళ హక్కుల కోసం నిలబడుతుంది. అటువంటి సిఐటియు ఇవాళ 53 సంవత్సరాలైన సందర్భంగా మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. కార్మిక వర్గం ఏదైతే సిఐటియు నాయకత్వం ఏ లక్ష్యం కోసమైతే